పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. జరిగే ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనలు మార్చి 15వ తేదీన కర్నూలు, మార్చి 20వ తేదీన సికింద్రాబాద్, మార్చి 27 సికింద్రాబాద్. ప్రతి ఆదివారం సికింద్రాబాద్ లో ఆరాధనలు జరుగును. కర్నూలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మార్చి 15 మంగళవారం ఉదయం 10 గంటల నుండి స్థలం సాయి శ్రీనివాస్ ఫంక్షన్ హాల్, వక్కిరవాగు కొత్త బస్టాండ్ దగ్గర, కల్లూరు రోడ్, కర్నూలు. యేసయ్య నామంలో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి స్లోగా నోట్ చేసుకోండి. వాగ్దానాలు మీరు అందరూ కూడా నోట్ చేసుకుంటా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. మరలా మీరు దాన్ని చదువుతున్నారు, ధ్యానం చేస్తున్నారని తలుస్తూ ఉన్నాను. వాగ్దానాలు ఉంటే చాలు మనకి. వాగ్దాన నిధి ఉంటే అదే ధన నిధిగా మారుతుంది, అదే జ్ఞాన నిధిగా మారుతుంది, అదే ఐశ్వర్యముగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యంగా మారేది వాగ్దాన నిధి. మనం వాగ్దానాలు ఎక్కువ కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలన్నీ కూడా కలిగి ఉంటే, ఎన్ని వాగ్దానాలు కలిగి ఉంటే అంత ఆస్తి మనకున్నట్టే. ఇంకేమున్నా లేకపోయినా ప్రతి వాగ్దానం దేవుడిది గనక ఆయన తప్పక నెరవేరుస్తాడు, ఆయన చూసుకుంటాడు. మనకు అది కాదు ఇది కావాలనుకునే కంటే ఫస్ట్ దేవుని వాగ్దానం కావాలి. ఎంత ఆసక్తి ఈరోజు మీరు ఎదురు చూస్తున్నారు, అందుకని ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ప్రార్థిస్తూ ఉంటే నడిపిస్తానన్నారు. ఈరోజు ప్రార్థన చేయండి. ఏడుస్తున్నారు కదా, దుఃఖంతో ఉన్నారు కదా, వారు ఏడ్చుచూ వచ్చేదారు, నన్ను ప్రార్థిస్తారు, నేను వారిని నడిపిస్తాను. నీ శ్రమలో నీ కష్టములో మీరు ప్రార్థన చేయండి. ప్రభు నడిపింపు కొరకు ప్రార్థన చేయండి. మీకు మీకుగా ఆలోచన చేసి వెళ్ళిపోవద్దు. ఎక్కడికి కూడా ఏ ప్రయాణమైనా సరే నీ జీవిత ప్రయాణములో దేవునికి అప్పగించుకుని ముందుకెళ్ళండి. మీరు ప్రార్థన చేయండి. ప్రభు ఈ పని చేయమంటారా? దేవుణ్ణి అడగాలి మనం. ప్రార్థన చేయాలి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట, దైవముతో మాట్లాడుట. ప్రార్థన అనగా నీకు ఏది తోస్తే అది చేయొద్దు. ఏ నిర్ణయం నీ మనసుకు వస్తే అది వెంటనే ఓకే చేసుకోవద్దు. మొదట నువ్వు దేవుని సన్నిధిని ప్రార్థించాలి. మోకరించగలిగితే మోకరిల్లాలి, లేదా నువ్వు నిలిచి దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థించాలి. ప్రభువా, ఈ పని చేయాలనుకుంటా ఉన్నాను, ఈ కాలేజీలోకి వెళ్ళాలనుకుంటా ఉన్నాను, లేదా వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఆక్వా కల్చర్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఈ పని, ఈ వ్యాపారం, మీరు ఏ రకమైనటువంటి పని చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, మొట్టమొదటిగా ప్రారంభించే ముందు ప్రార్థన చేయండి. ఇంతవరకు సరైన ప్రార్థన లేక ప్రారంభించేవి కనుక అన్ని విషయాల్లో దుఃఖం నీకు ఎదురైంది. అందుకే ప్రభువారు ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళండి.
ప్రభు మిమ్మల్ని నడిపిస్తారు. మనం ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్ళినప్పుడు ప్రభు వారు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తారు, ఆయన దూతలను పంపిస్తారు. దూతలు మన చుట్టూ ఉంటాయి, ఎక్కడ మనం మోసపోకుండా ఎక్కడ సిగ్గుపరచబడకుండా పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉంటాడు. ఈరోజు ప్రభు మాట్లాడే గొప్ప వాగ్దానం ఏంటంటే, ఎంతో ఆసక్తిగా వాక్యం వింటా ఉన్నావు, నిజముగా ఎంతో దుఃఖముతోటి ఈరోజు వాక్యం వింటా ఉన్నావు, అందుకే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో నీవు ఈ వాగ్దానం చూసేటువంటి సమయం కాదు, మనసు బాగుగా లేదు, నెమ్మది లేదు, తరం పడుతూ ఉన్నావు, జీవితం అంతా కూడా అల్లకల్లారంగా ఉందని ఏడుస్తూ ఓపెన్ చేసేవు. అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతారు, నీవు దీన్ని ఓపెన్ చేస్తావని, ఆన్ చేస్తావని, ఈ వాగ్దానం నీకు ఇవ్వాలని పరలోకము నుండి దేవుడు ఈ యొక్క ప్రార్థనా శక్తి ద్వారా ఈ మాట నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. నువ్వు ప్రార్థనాపూర్వకంగా పని ప్రారంభించు, ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం ముందు పెట్టు. జయము దేవుడు చూస్తాడు, జయము దేవుడు ఇస్తాడు, ఆత్మ నడిపింపు నీకు జరుగుతుంది. ఆ లీడింగ్ ఎట్లుంటుందో, గాడ్స్ లీడింగ్ ఎట్లుంటుందో నీవు కన్నులారా చూస్తావు, అనుభవిస్తావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్. వాక్య భాగాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అమూల్యమైన విషయాలు ప్రభువారు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు గ్రంథము, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నతమైనటువంటి వాక్యము ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులకి ఏది జరిగినా వారికి అనుకున్నవన్నీ కూడా జరుగుతూ ఉండేవి. ఎలాగంటే మందసము వారి ముందు ఉండేది. దేవుని మందసం అనేది ఒక పెట్టె, ఆ పెట్టెలో దేవుని ఆజ్ఞలు ఉండేవి. ఆ మందసము ఇశ్రాయేలీయులు ప్రయాణంలో పట్టుకెళ్తూ ఉండేవారు. మోజెస్ అనేటువంటి ప్రాఫెట్ ప్రవక్త దాని ముందు నడుచుకుంటూ వెళ్ళేవాడు. బూరలు ఊదుతూ చప్పట్లు కొడుతూ వారి ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మందసం ఎక్కడుందో అక్కడికి దేవుని సన్నిధి దిగి వస్తూ ఉండేది. వారికి ఆహారం లేదు అన్నప్పుడు మందసం పైన మేఘం నిలిచి ఉంది, ఆకాశం నుండి మన్నా కురవటం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. నీళ్లు లేవన్నప్పుడు నీళ్లు కలిగినాయి ఎడారిలో. అలాగనే ఈజిప్ట్ నుండి కైరో దగ్గర నుంచి ఇజ్రాయేల్కి వెళ్తూ ఉంటుంటే రెడ్ సీ అడ్డు వచ్చినప్పుడు ఆ మందసం పట్టుకుని వారు ముందెళ్తూ ఉన్నప్పుడు ఆ ముందున్నటువంటి ఎర్ర సముద్రము రెండు పాయలయ్యింది. సూయజ్ కెనాల్ దగ్గర నుంచి మనం చూస్తే అక్కడ కొంత డిస్టెన్స్లోని ఆ రోజు జరిగిన అద్భుతం ఈ రోజుకి సాక్షిగా నిలబడి ఉంది. అక్కడ చరిత్ర ఆధారాలు ఉన్నాయి. నేను కూడా అదే ప్రాంతంలో జర్నీ చేసి రీసెర్చ్ చేశాను. అసలు ఈ మందసం పట్టుకెళ్ళటం ఏంటి, ఈ ఎడారిలో ఎలా ప్రయాణం చేశారు. సూయజ్ కెనాల్ ముందు ఒక హోటల్ ఉంటుంది, అక్కడ ఆగి బయటకు వచ్చి అన్ని కూడా సర్వే చేశాం. నేను దగ్గర దగ్గరగా 2 మార్లు ఆ ప్రాంతాన్ని దర్శించాను. ఇంత ఎడారిలో మనకి బస్సులు వెళ్తుంటేనే మనం తరగట్లేదు. ఇది ఈ ఇసుకలో ఎలా ప్రయాణం చేశారు, ఎలాగ వారు ఆదరించబడ్డారు, ఓదార్చబడ్డారు. ఇశ్రాయేలీయులు ఎంత ప్రయాణం చేసినా వారు బట్ట నలగలేదటండి, మాయలేదట, వారు అలసిపోలేదని రాశాడు. మేము దగ్గర దగ్గరగా నేను అలెగ్జాండ్రియాలో దిగాను, అక్కడ నుంచి కార్లో ఖైరోకి వచ్చాను. మళ్ళీ ఖైరోలో ఒక రోజు ఉన్నాం. ఖైరోలో నుండి నేను ఇజ్రాయేల్కి ప్రయాణం చేస్తూ ఉన్నాను. మన ఇశ్రాయేలీయులు అందరూ ఎలా ప్రయాణం చేశారో, ఎడారిలో రోడ్ వేసేటప్పుడు ఆ మార్గంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎన్ని గంటల ప్రయాణం అంటే అది దగ్గర దగ్గరగా ఆ రోజు మేము ప్రయాణం చేసిన బస్సు దగ్గర దగ్గరగా 14-15 గంటలు పట్టింది ఆ బస్సు. అయ్యా ఎర్ర సముద్రం వారే వెళ్తుంది కొంత దూరం. కొన్ని ప్రాంతాలు ప్రదేశాలు చూస్తే ఒక ఏసీ బస్సులోనే ఇంత కన్వీనెంట్గా ఉన్నటువంటి బెంజ్ బస్సులోనే మనం ప్రయాణం చేయలేకపోతున్నాం. ఆ ఇశ్రాయేలీయులు గొర్రెలు మేకలు భార్య పిల్లలు జల్లలు కుండలు వారి సామాన్లు పట్టుకుని ఈ ఎడారులు ఎలా ప్రయాణం చేశారు. బైబిల్ ఏం చెప్తుందంటే వారు అలసిపోలేదు. ఏంటి వారు అలసిపోలేదు, కాళ్ళు నొప్పులు రాలేదు, వారికి బట్ట నలగలేదంటే ఇది ఎలా జరిగింది అని అనుకుంటే వారి మధ్య దేవుని మందస్సం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ మందసముతోటి వారు ప్రయాణం చేశారు, ఆ మందసముతోటి ఎర్ర సముద్రాన్ని దాటారు.
ఆ మందసముతోటి వారు అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. వారు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు వారి మీద యుద్ధము చేసి వారి మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. వీరికి అనుకున్న ఇన్ని ఎలా జరుగుతున్నాయంటే ఈ మందసం ఉండటంలో జరుగుతున్నాయని చెప్పి మందసపు పెట్టిని పట్టుకెళ్ళిపోయారు. మందసాన్ని పట్టుకెళ్ళిపోయినప్పటి నుంచి ఇస్రాయేలీలు బెంగెట్టేసుకున్నారు. అయ్యో, ఆ మందసం ఉంటే దేవుడు మాకు కార్యాలు చేసేవాడు, మేమేమిది అనుకుంటే జరిగి మా మందసం పట్టుకుపోయారని చెప్పి వారు ప్రార్థనలు చేశారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు సమాజముగా కూడి ప్రార్థనలు చేయటం మొదలు పెట్టారు. దేవా, యెహోవా దేవా, నీవిచ్చిన మా మందసం పెట్టెళ్ళిపోయింది, మా మందసాన్ని దొంగిలించారు, మా మందసం మాకు కావాలి. దొంగిలించిన వారి దగ్గర నుంచి మళ్ళీ కావాలంటే వస్తుందా చెప్పండి? మనం అనుకున్నటువంటిది ఏదైనా పట్టుకెళ్ళిపోతే ఎవరైనా ఇస్తారా? మన మీద ఎవరైనా యుద్ధం చేసి మన వస్తు వాహనాలు పట్టుకెళ్ళిపోతే ఇస్తారా? మళ్ళీ దాన్ని చూడగలమా? నీ బంగారం ఎవరైనా దొంగిలిస్తే మళ్ళీ ఇస్తాడు ఎవరైనా? ఇవ్వనే ఇవ్వరు. ఒకవేళ దొంగిలించిన వాడు దొరికితే, పోలీసులు పట్టుకుంటే, మళ్ళీ ఆడి దగ్గర నుంచి ఆ పోలీసులు తీసుకుని మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు నుంచి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తరుగు వచ్చేస్తుంది అందులోని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దేవుని మందసము, ఇశ్రాయేలీయుల దేవుని మందసము ఫిలిస్తీన్లు దొంగిలించారు. దొంగిలిస్తే వారు భయంకరంగా ఏడ్చి ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు తిండి మానేశారు కొన్ని దినాలు, కొన్ని దినాలు ఉపవాస దినాలు ప్రకటించి చేసుకుని వారి మధ్యలో ప్రవక్తలు నిలిచి భయపడకండి, దేవుడు నాకు చూపించాడు మన మందసము తిరిగి వస్తుందని ప్రవక్తలు ఇశ్రాయేలీయుల్ని బలపరిచేవారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోల్పోయిన దాన్ని తిరిగి దేవుడిస్తాడు. దేవుడు మనల్ని సిగ్గుపరచడని ప్రవక్తలు ప్రవచిస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు ఇంకా ఆశతో విశ్వాసముతో వారు ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాడు. ఆలకించినప్పుడు ఈ మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళి పెట్టుకున్న రోజు నుండి వారికి రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి. వారు ఒక గుళ్ళో పెట్టారు, ఒక దేవత దగ్గర, ఒక దేవుడు అనబడినటువంటి ఒక బొమ్మ దగ్గర పెట్టారు. పెట్టి ఆ గుడి ముందు పెట్టారు ఆ మందసాన్ని. అందరూ పడుకుంటే ఆ గుడిలో ఉన్నటువంటి ఆ బొమ్మ కాస్త మూడు ముక్కలు అయిపోయింది. ఇలాగ అయిపోయిందేంటి, అలాగ అయిపోయిందేంటి అని చెప్పి చూడండి, సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము, 1 Samuel chapter 5 verse 1. ఫిలిస్తీన్లు దేవుని మందసమును, సమూయేలు 1వ అధ్యాయం 1వచనం, ఫిలిస్తీన్లు దేవుని మందసమును పట్టుకుని ఎబెనెజర్ నుండి అష్టోదనకు తీసుకుని వచ్చి దాగోని గుడి దాగోని ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు పాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లు పడి ఉండెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ గుళ్ళో దేవుడు పడిపోయాడేంటి, బొమ్మ పడిపోయింది ఏంటి అని అనుకుని మళ్ళీ వారు బొమ్మను నిలబెట్టుకున్నారు. మళ్ళీ 2వ రోజు ఉదయాన్నే లేచినప్పటికి మళ్ళీ పడిపోయింది. అమ్మో, గుళ్ళో దేవుడు పడిపోయాడు గనక ఈ మందసం ఎక్కడ ఉంటే మంచిది కాదని చెప్పి వారు ఊరు మధ్యలో పట్టుకెళ్ళి పెట్టుకున్నారు ఒక చోట. ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ గడ్డలు గడ్డల రోగం వచ్చేసింది. ఏమొచ్చింది? గడ్డల రోగం వచ్చింది. అంటే క్యాన్సర్ కంతుల్లాగా రకరకాలుగా రోగాలు వచ్చినాయి. వారు అర్థం చేసుకున్నారు, ఈ మందసం మనకి దీవెనకరంగా లేదు, ఇది తెచ్చుకున్నాక మనకి గడ్డలు వస్తూ ఉన్నాయి, కంతులు వస్తూ ఉన్నాయి, దీన్ని తీసుకెళ్ళి వేరే చోట పెట్టండి అంటే వేరే చోట ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఒక గ్రూప్ ఉంది, అక్కడ పట్టుకొచ్చి పెడితే వారందరికీ కరోనా వచ్చేసింది. అంటే మనం ఇప్పుడు కరోనా అంటున్నాం, అక్కడ అందరికీ ఒకటే సంబంధించిన రోగం వచ్చింది. అక్కడ రాశాడు బైబిల్లో క్లియర్గా, ఆ రోగం వస్తే అన్నాడు 5వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ రోగము చూడండి 10వ వచనం, సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, వారు దేవుని మందసమును ఎక్రోసునకు పంపివేయగా దేవుని మందసం ఎక్రోసులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనల్ని మన జనులను చంపివేయవలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన ఎదుటకు తీసుకుని వచ్చిరని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలది ఎవరైనా దొంగిలిస్తే వారికి మంచిది కాదు, మంచిది అవుతుందా? మరలా ఇంకో ఊరు తీసుకెళ్ళారు,
వారి గూడాల్లో మందసం ఎక్కడెట్టుకున్నా పాడి పంటలు పోతున్నాయి, గేదెలు చచ్చిపోతున్నాయి, గొర్రెలు చచ్చిపోతున్నాయి, ఏదో నష్టం వస్తుంది. దీని అంతటికి కారణము మందసం మన దగ్గర ఉంది కనుకనే అని గ్రహించుకున్నారు. ఇవన్నీ గ్రహించుకునేటప్పటికి 7 నెలలు పట్టింది. ఎన్ని నెలలు పట్టింది? 6వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో, యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీల దేశము నుండిన తరువాత ఫిలిస్తీలు యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదమో తెలియజెప్పమనగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందసం తెచ్చుకున్నప్పటి నుంచి మనకు సుఖం లేదు, మనకు నెమ్మది లేదు. వారి మందసం వారికి పాడేద్దాం, వారు ఏమైతే మనకు అనవసరం. ఈ గడ్డలు, ఈ రోగాలు ఇశ్రాయేలీలకు వస్తాయని చెప్పి ఆ మందసాన్ని పంపించేయాలని చెప్పి యాజకులను పిలిచి ఆ ఫిలిస్తీన్లు అడుగుతారు, దీన్ని ఎలా పంపించాలి? ఆ యాజకులు అన్నారు, దీనికి అపరాధార్థమైనటువంటి బలి అర్పించాలి, మందసము కొత్త బండి పెట్టండి, కొత్త ఎద్దుల బండి కట్టి ఆ బండి మీద మందసాన్ని ఎక్కించి 5 బంగారపు గడ్డలు, బంగారంతో కూడినటువంటి గడ్డలు, 5 పందికొక్కులను తయారు చేయండి, ఆ బంగారంతో ఆ వస్తువులు చేయండి, ఈ వస్తువులు చేయండి, అవన్నీ కలిసి ఆ మందసం పక్కన పెట్టండి. తర్వాత 2 పాడి ఆవులను దానికి కట్టండి. కట్టి సక్రమంగా గౌరవంగా ఇశ్రాయేలీల దేశానికి పంపించేయండి అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా, ఎంత బంగారం అన్నా పెడతాం కానీ ఈ కంతులు తగ్గిపోతాయి, పంటలు పండుతాయి, మనకు రోగాలు పోతాయంటే ఏదైనా చేద్దామని చెప్పి ఆ సర్దార్లందరూ కలిసి నిర్ణయం తీసుకుని బంగారాన్ని కరిగించి మందసం పక్కన పెట్టి కొత్త బండి కట్టి 2 పాడి ఆవులు, ఎప్పుడూ కాడిపోయిన పాడి ఆవులకి పెట్టి ఇశ్రాయేలీల దేశానికి సక్రమంగా తీసుకొచ్చి వదిలిపెట్టేశారు. ఇశ్రాయేలీలు ప్రార్థనలు ఫలించేయటానికి 7 నెలలు సమయం పట్టింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఇశ్రాయేలీలు ఎగిరి గొంతులేస్తా ఉన్నారు, దేవుని మందసం మనకు వచ్చేసింది, మనకి దేవుడు వచ్చేసాడు, మనం కోల్పోయిన దాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము మన సంతోషాన్ని ఎవరు దొంగిలించారో, మన వస్తువులు ఎవరు దొంగిలించారో, మన ఆస్తి ఎవరు దొంగిలించారో, నీకు ఎవరు అన్యాయం చేశారో, నీకు రావలసిన వాట ఎవరు రాకుండా అన్యాయం చేశారో, దేవుడు దాన్ని తీసుకొచ్చి 7 నెలల తైలాభిషేక ప్రార్థనలో దేవుడు నీకు దయచేస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పుడుబడి ప్రభువును స్తుతించండి. అందుకనే 7 తైలాభిషేక ప్రార్థనలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు 7 మార్లు తైలాభిషేక ఆరాధనలో పాలు పొందినప్పుడు, 7 మార్లు ప్రవక్త ద్వారా ఆశీర్వాదం పొందినప్పుడు, దేవుని యొక్క సేవకుడు 7 మార్లు నీకు చెబుతాడు, ఒకటే కోల్పోయిన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబద్ధం ఆడేవాడు కాడు, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, ఆయన నీ పక్షంగా న్యాయాధిపతిగా నిలిచి ఉన్నాడు. అన్యాయంలో న్యాయాన్ని ఇచ్చే దేవుడు. చీకటిని ఉదయముగా మార్చే నీతి సూర్యుడవు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలచు దేవుడవు. చీకటిని ఉదయంగా మారుస్తాడు. ఏడుస్తున్నావా? పరిస్థితుల మారిపోయిందని, ఏది కోల్పోయో 7 నెలల్లో తిరిగి వచ్చిన మందసం వలె కోల్పోయిన సంతోషాన్ని, కోల్పోయిన ఆస్తిని, కోల్పోయిన చేతి పనిని, కృషిని, వ్యాపారాన్ని, ఎక్కడ లాస్ అయిపోయావో, ఎక్కడ అన్యాయానికి బలైపోయావో, నీ మంచితనం వల్ల, నీ మంచితనం వల్ల చెట్టు తెచ్చుకున్నావని ఏడుస్తున్నావు కదా. దేవుడు నిన్ను చూశాడు, ఆయన నిన్ను బ్లెస్ చేస్తా ఉన్నాడు. ఈ సమయంలో ఇశ్రాయేలీయులు మందసాన్ని పట్టుకెళ్ళిపోతే తిరిగి పెనాల్టీతో దేవుడు ఇప్పించాడు. వారు ఏడ్చి ప్రార్థన చేశారు, వారు ఉపవాసాలు ఉన్నారు, వారు సమాజముగా కూడుకుని ప్రార్థించేవారు.
నువ్వేది కోల్పోయి ఏడుస్తున్నావా? బ్రతుకంత చీకటి అయిపోయింది, కట్టుకున్న భర్తను కోల్పోయిన ఏడుస్తున్నావా? బిడ్డను కోల్పోయాను, నాకు చాలా అన్యాయం జరిగింది, నాకెవరున్నారు, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలని అనుకుంటున్నావా? అందరి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, బిడ్డ వివాహం కొరకు బ్రతుకుతున్నాను, ఈ బిడ్డను ఎవరో ఒకరి చేతిలో పెడితే నేను చనిపోవలస్తే మంచిదిగా, ఎక్కడికైనా పారిపోదాం అని అనుకుంటున్నావా? చుట్టూ నేను చాలా అవమానంతో ఉన్నాను, ఈ బిడ్డ నాకు లేకపోతే, ఈ బిడ్డకు నేను ఏదైనా చేయకపోతే అన్యాయం అయిపోతుందని కష్టపడుతున్నానని ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నాకు చాలా అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావా? చేతులు ఎత్తడం ఎంత కష్టమైన సరే రెండు చేతులు ఆకాశం వైపు చాపితే పరిశుద్ధాత్ముడు మన చేతిని పట్టుకుంటాడు. నీ ఎదుట ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక ప్రవక్త నీ ముందు నిలబడ్డాడు, నీకు ధైర్యమైన మాట పరలోకము నుండి పంపించాడు దేవుడు తన ద్వారా, తన సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. కోల్పోయిన ఇల్లుని, కోల్పోయిన ఆస్తిని, సమస్తాన్ని దేవుడు నీకు ఏడు రెట్లుగా ఇవ్వబోతా ఉన్నాడు. నీకు రావాల్సింది, ఎక్కడ అన్యాయం జరిగిందో మరలా తిరిగి దేవుడు నీకు ఇవ్వటం మొదలు పెట్టాడు. నమ్మి విశ్వసించిన వారందరూ రెండు చేతులతోటి గట్టిగా చప్పటి ప్రభుడు స్తుతించాడు. శుభకార్యము చేయటం మొదలు పెట్టాడు, నీ ఇంట్లో శుభకార్యము జరగటం ప్రారంభమైంది. రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒక ఉన్నతమైన ఆరోగ్యము కలిగి నువ్వు మరలా తిరిగి నీ పనిని ప్రారంభిస్తావు. ఎక్కడ అవమాన పచ్చబడ్డావో, ఎక్కడ అన్యాయమునికి గురైపోయి ఏడుస్తున్నావో, ఇది వదిలి పారిపోదామా, ఎక్కడికన్నా వెళ్ళిపోవాలా, దూరంగా వెళ్ళిపోయి చనిపోదామా అనుకుంటున్నావా? ఎక్కడ దుఃఖం కలిగిందో, ఎక్కడ ఏడుస్తావో, అదే స్థలంలో దేవుణ్ణి నిలబెడతా ఉన్నాడు. అదే ప్రాంతంలో, అదే పట్టణంలో, అదే ప్లేస్ లో దేవుడు నిన్ను రాజకుమారుడిగా దీవిస్తూ ఉన్నాడు. నమస్కరించండి, అందరూ కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. వెళ్ళిపోయిన మందసము 7 నెలలకి తిరిగి వచ్చింది. ప్రార్థనకి సమస్తము సాధ్యమే. అభిషేక్తుడు నీ ముందున్నాడు, అభిషేక ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలను చూడబోతున్నావు. తిరిగి 7 అంతల ఆశీర్వాద సాక్ష్యంతో ఉండబోతూ ఉన్నావు. ప్రార్థన చేయండి. దుఃఖం ఉందా? నేనెవరికి చెప్పుకోలేకపోతున్నాను, ఎవరికైనా చెప్తే వారు ఎంతమందికి చెప్తారో, లేకపోతే నా గురించి తక్కువ ఆలోచన చేస్తారేమో, వారు నన్ను చిన్న చూపులు చూస్తారేమో అని ఎవరికి చెప్పకుండా అన్నీ ఉన్నట్టుగా బ్రతుకుతున్నావా? ఒంటరిగా ఏడ్చే దినాలు గడుపుతున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నాడు. పొలంలో ఉండి ఏడుస్తూ ఉన్నావు, బాత్రూంలోకి వెళ్ళి, వాష్రూంలోకి వెళ్ళి ఎవరికి భార్య కూడా తెలియకుండా ఏడుస్తున్నావా? నీకన్నీలా ఆయన చూస్తూ ఉన్నాడు. నన్ను ఎవరు చూడరు, నా గురించి ఎవరికి తెలియదని అనుకుంటున్నావా? జాలిగల కరుణామయుడు నిన్ను చూశాడు, ఆయన నిచ్చెయ్యి పట్టుకున్నాడు, ఆయన నిన్ను లేవనెత్తుతున్నాడు. ఒక ఉన్నతమైన పరిచర్య నీకు అప్పగించబోతున్నాడు, ఒక ఉన్నతమైన సామ్రాజ్యాన్ని దేవుడికి అప్పగించబోతున్నాడు. ప్రార్థన చేయండి. నువ్వు ఎందుకు చనిపోవాలని అనుకుంటున్నావు? ఎందుకు నదిలో దూకాలనే ఆలోచన నీకు వస్తూ ఉంది? ఎలా పండుకున్నానో రాత్రి, ఆ పండుకున్నప్పుడే ప్రాణం పోతే ఎంత బాగుంటుందని అనుకుంటున్నావా? నీవు ఘనమైన కార్యాలు చేయదలిచి ఉన్నావు, నువ్వు గొప్ప కార్యాలు దేవుడిని ద్వారా జరిగించబోతున్నాడు. అందుకని నిన్ను బాగు చేశాడు, అందుకని ఆయన సాక్షిని నిలబెడుతూ ఉన్నాడు. గుండె నిండా చాలా దుఃఖం ఉంది బాబా, ఏడుస్తున్నాను, నీవు నీ గుండెలోనికి వేసిన ఆహ్వానించు.
వస్త్రధారణ మారటం కాదు నీ మనసు మారితే దైవానికి కనెక్ట్ అయిపోతావు దైవ సన్నిధికి నువ్వు కనెక్ట్ అయ్యి ఉంటే రాజబిడ్డగా బ్రతుకుతావు స్వర్గానికి దారి తీస్తుంది ఆ రాజ జీవితం ఈ లోకంలో బ్రతుకున్నంతకాలం సుఖ జీవితం సంవత్సరం దేవుడికి ఇస్తున్నాడు దేవుని విరోధంగా నువ్వు పాపం చేసేవా క్షమించమని అడుగు నా యవన కాలంలో ఎన్నో పాపాలు చేశా చూడరాని దృశ్యాలను చూసే నా కళ్ళు అపవిత్రపరచబడ్డాయి నా నడక అపవిత్రపరచబడింది నేను చాలా పాపాలు చేశాను తెలుసో తెలియక చేశాను నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేయి దేవుడి రోజు నిన్ను క్షమిస్తున్నాడు ఆయన నిన్ను క్షమించిన మరుక్షణమే నీ హృదయము తేలికగా మారుతుంది ఉన్నతమైన ఆలోచన దేవుడు నీకు ఇస్తున్నాడు ఆశీర్వాదం వెళ్ళబోతున్నా గాలి కూడా గేలి చేసినా శోకంలో ముంచి వేసినా గాలి కూడా గేలిచేటవా తల్లిదండ్రులు కూడా హేళనగా మాట్లాడతారు ఒకసారి తోడ పుట్టిన రక్త సంబంధలే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నీ పరిస్థితి బాగు అన్నప్పుడు చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడతారు అప్పుడు నీ హృదయం నరిగిపోతా ఉందా ఆ మనుషుడు మాట్లాడేవన్నీ అబద్ధాలు చెబుతాడు ఆ మనిషి అన్ని అబద్ధాలే నటిస్తారు ఇల్లు వేషాలు వేస్తున్నారు ఇల్లు అనే మాటలు పడుతున్నావా ఏడుస్తున్నావా నేను ఎలా బ్రతుకుతున్నానో దేవా నీకు తెలుసు కదా అని ఏడుస్తున్నావా ఎవరు దూరమైనా ఏది దూరమైనా ఆయన నీ పక్షముగా ఉన్నాడు ఆయన నీ పక్షముగా ఉన్నాడు